సో మొత్తంగా ఫైనల్ మ్యాచ్ పై భారత అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీలకు సౌత్ ఆఫ్రికాతో ఆడబోయే ఫైనల్ మ్యాచ్ ఛాలెంజింగ్ గా తీసుకోవాలన్నారు. అలాగే పిచ్ ప్రభావంతో పాటు అక్కడ వాతావరణ పరిస్థితులపై భారత్ కు అవగాహన ఉందన్నారు. సౌత్ ఆఫ్రికా జట్టును కూడా తక్కువ అంచనా వేయలేమని, బౌలింగ్ బ్యాటింగ్ రంగాల్లో ఇరు జట్లు మంచి ఫామ్ మీద ఉన్నాయని అన్నారు ఫ్యాన్స్. వరల్డ్ కప్ గెలిచేందుకు ఇండియాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు మాజీ రంజీ క్రీడాకారులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఫైనల్ T20 జరగబోతుంది. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది భారత అభిమానుల్లో ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే దీనిపైన క్రికెట్ పరంగా ఏ విధమైన ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయనేది మన పక్క ఒక విధంగా మాజీ రంజీ ప్లేయర్స్, అదేవిధంగా క్రికెట్ నిపుణులు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా జ్ఞానేశ్వర్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ఈరోజు మ్యాచ్ జరగబోతుంది, చాలామందికి అంటే ఫైనల్ ఫీవర్ భారత్కు ఉంది రోహిత్ క్యాప్టెన్సీలో అనేది ఒకవైపు, అయితే సఫారీలకి ఎప్పుడు కూడా ఫైనల్ ఫీవర్ ఉంది అనేది ఒక వాదన ఉంది. దీనికి ఎటు సైడ్ ఇప్పుడు ఫేవర్గా ఉందనిపిస్తుంది? వెల్, నాకైతే మాత్రం ఏంటంటే టీమిండియా కూడా అన్బీటబుల్ సైడ్గా ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం సర్ప్రైజింగ్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఎవరు కూడా టాప్ 4 వస్తుంది అనుకోలేదు. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఏంటంటే ఫైనల్స్ వస్తారు, సెమీస్లో వచ్చి కొంచెం ఏంటంటే రాలేదు వాళ్ళు. బట్ ఏంటి, చోకర్స్గా ఒక బ్రాండ్ ఉంది, అది తీసేయాలంటే మంచి అవకాశం వాళ్ళకి సౌత్ ఆఫ్రికాకి. ఎందుకంటే ప్రతిసారి నాకు తెలిసి వాళ్ళకి ఒక ట్యాగ్ నుంచి మేబీ నాకు తెలిసి ఈసారి వరల్డ్ కప్లో మంచి ఛాన్స్ ఉంది, వాళ్ళ కంట్రీకి మంచి గిఫ్ట్ ఇస్తారేమో నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం టీమిండియా అంత ఈజీగా లేదు, ఎందుకంటే అందరూ కూడా ఫామ్లో ఉన్నారు. చూడాలి ఆ బార్బడోస్ వికెట్ ఎట్లా ఉండబోతుంది, దాన్ని బట్టి ఆ మార్పులు ఎలా చేస్తారన్నది వెయిట్ చేస్తారు. ఈ ఫార్మేట్స్లో ఇద్దరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయనిపిస్తుంది? వేళ టీమిండియా అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు చూస్తే మనం రెండు వరల్డ్ కప్స్ ఫైనల్స్ వరకు వచ్చాం ఈ కాంబినేషన్, రాహుల్ ద్రావిడ్ అండ్ రోహిత్ శర్మ. బట్ ఈ థర్డ్ టైం రావడం జరిగింది. థర్డ్ టైం నాకు తెలిసి అది ఒక కాంబినేషన్ స్వీట్ గిఫ్ట్ టీమిండియాకి, అలాగే గ్లోబల్గా తెలుగు ఫ్యాన్స్ అందరికీ కూడా, తెలుగుగా కాదు ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ కూడా. ఇప్పుడు ఏపీఎల్ ఉన్నాం కదా, అందుకే కొంచెం తెలుగు ఫ్యాన్స్ అని వచ్చింది. బట్ నాకు తెలిసి ఒక అది కూడా ఒక ఏంటంటే బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంది రాహుల్ ద్రావిడ్ యాజ్ అ కోచ్గా. తను కూడా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విన్నర్గా వస్తే మాత్రం తనకి ఎందుకంటే నెక్స్ట్ టైం ఉండబోచ్చు ఆయన, అది కూడా చాలా వరకు చూస్తున్నాం కోచ్గా. తనకి ఏమైనా టీమిండియా ప్లేయర్స్ ఒక గిఫ్ట్ ఇస్తారేమో ఎదురు చూడాలి. మనం ఒక పక్క విరాట్ చూస్తే ఈ మధ్యకాలంలో ఫామ్ లేదు, ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ మ్యాచ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది, టీంకి ఏ విధంగా దోహదపడదు? డెఫినెట్గా మీరు అన్నట్టు ఇద్దరికి మేబీ లాస్ట్ 2020 అని అనుకోవచ్చు, బట్ నాట్ ష్యూర్, ఎందుకంటే దే హ్యావ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ప్లేయర్స్ వైజ్గా అయితే మొట్టగా దే హ్యావ్ ట్రిమెండ్రస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇద్దరికి. సో ఫెయిల్ అయ్యాడు 4 మ్యాచెస్ 5 మ్యాచెస్ అని అట్లా ఏం లేదు. బట్ అబౌట్ రోహిత్ అయితే మీరు ఆల్రెడీ చూశారు ఆ టచ్ ఎలా ఉందో. సో టోటల్ టీమ్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, అంత ఈజీ కాదు సఫారీలకి. బట్ దే హ్యావ్ టు ట్రై వెరీ హార్డ్, అంత ఈజీగా అయితే ఇండియన్ టీమ్ని బీట్ చేయాలి. బట్ డిపెండ్స్, వికెట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, ఆ కండిషన్స్ కానీ కరెక్ట్గా అడాప్ట్ చేసుకోగలిగితే దెన్ డెఫినెట్గా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తం అంత ఓవరాల్ బ్యాలెన్స్ చూస్తే. సో డెఫినెట్లీ ఇండియా విల్ విన్. ఫైనల్గా ఒక చెప్పండి, రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో విజయం వరిస్తుందా అని అనిపిస్తుందా, అంటే టీం ఓవరాల్గా పర్ఫార్మెన్స్ మీరు ఇప్పుడు ఎన్ని మ్యాచ్లు చూసిన తర్వాత? ఈ పిచ్ మేము ఏమనుకుంటున్నామంటే బార్బడోస్ చూస్తే ముందు నమీబియా ఒమాన్ ఆడే సూపర్ ఓవర్ అయింది, ఇంకా లో స్కోరింగ్ ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా రోహిత్ అండ్ ద్రావిడ్ వాళ్ళ యొక్క కాంబినేషన్ బాగా జరగాలి, ఫైనల్స్ గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను. T20 వరల్డ్ కప్ గెలిచి తీరుతుందంటూ కూడా మాజీ రంజీ క్రికెట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ విజయ్